దుఃఖిని వాళ్ళ కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కోరుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణ కోరుచున్నది. జీవం దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదాను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడదాను. నీ దేవుడే ఏమని నిత్యం నాతో అనుచుండగా రాత్రి పగలు నా కన్నీళ్ళు నాకు అన్న పనులు ఆయను జనసమూహంతో పండుగ చేసిన సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషంగా నీ సూత్రం చెల్లించు. నేను దేవుని మందిరం నాకు అని నటించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణం నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమాన్ని వేలక్రియను నాలో నేను వెళ్తూ మెరుగుపరుచున్నారు. దేవుని నువ్వు నిరీక్షించు, ఆయన నా రక్షణకర్త నీవు నా దేవుడని చెప్పుకొనుచు. ఇక్కడ నేను స్తుతించేదాను, నా దేవ నా ప్రాణం నాలో కృంగియున్నది. కావున యువతాను ప్రదేశం నుండి హెర్మోన్ పర్వతం నుండి మీసారి కొండ నుండి నేను జ్ఞాపకం చేసుకొనిచున్నాను. నీ జల ప్రవాహ ద్వారా ధ్వనివిని కరడు కరడును పిలచుచున్నది. నీ అలన్నీ నీ తరంగం నీవు నా మీద కాపోలి పారి అన్నవి. నీ అలన్నీ తరంగం నా మీద కాపోలి పారి ఉన్నవి. కావున నీ వేలు వచ్చి నాకు శత్రు పదసే కానీ దృఢకాంతుడని సంచరించవలసి వచ్చేదేమి అని నా ఆశయదుర్గమైన దేవంతో నేను మనం చేయించున్నాను. నా ప్రాణం అనే వేలకొంగి నాలో నేను ఎన్నపరుచున్నాను. దేవుని నిరీక్షించి మా నేను రక్షణ కర్తని నా దేవుడని చెప్పుకుని స్వీకరణ నేను స్థితించేదాను. కీర్తన 91 అధ్యాయం. సో ఇప్పుడు ఏ కీర్తన చెప్పిండు క్రాంతి? 42వ కీర్తన. ఒక వచనం చెప్పిండా, మొత్తం చెప్పిండా? మొత్తం చెప్పిండు కదా. సో మనం ఏం చేయాలి, ఆయనకి గిఫ్ట్ గిఫ్ట్ కర ముందు ఏం చేయాలి? నీకు ఈ బైబిల్ కోసం ఎవరు నేర్పించింది చాప్టర్స్? అని మమ్మీ. మమ్మీ ఎట్లా నేర్పించింది? ముందు పెట్టుకుంటే నేర్పించిందా, ఇంకెట్లా నన్ను నేర్పించిందా? తిట్టి కొట్టి నేర్పించింది. వెరీ గుడ్. సో ఎట్లా నేర్పించింది? తిట్టి కొట్టి నేర్పించింది. నువ్వు మమ్మీని ఇష్టపడతావా లేకపోతే కొట్టిందని ద్వేషిస్తావా? ఇష్టపడతాను. ఎందుకు ఇష్టపడదు? కొట్టింది కదా నేను బాగా. దేవుని వాక్యాన్ని నేర్పించడానికి ఇష్టపడతాను. హల్లెలూయా. కాబట్టి ఈ అబ్బాయి కీర్తనలు 42 చెప్పాడు. ఇంకొక కీర్తన చెప్తాడు. కీర్తన చెప్తావు, వేరే చెప్తావు, కీర్తన చెప్తావు. చలో ఇంకొక కీర్తన వేద.